వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వరంగల్ లో ఉండే మహేంద్ర మోటార్ లైన్ ఆటో షోరూమ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మహేంద్ర బులేరో పికప్ వెహికల్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, అలాగే ఈ వెహికల్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయని, అలాగే వెహికల్లో చూసుకున్నట్టయితే కొత్తగా జీపీఎస్ ట్రాకింగ్తో కూడా రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఈ వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు పికప్లో చూసుకున్నట్టయితే నాలుగు మోడల్స్లో ఉండడం జరుగుతుంది. ఒకటి 1.3, అలాగే హెచ్డి 1.7తోని, అలాగే హెచ్డి 1.7Lతోని, అలాగే హెచ్డి 2.0Lతోనైతే రావడం జరుగుతుంది. ఇక్కడైతే మనము 1.7 అయితే మన ముందైతే ఈ వెహికల్ ఉంది. ఇది వచ్చేసి 9 ఫీట్స్ బాడీ గల వెహికల్, 1700 పేలోడ్ కెపాసిటీ తీసుకెళ్లే వెహికల్. అలాగే 2.0L వెహికల్ చూసుకున్నట్టయితే 2 టన్నులు తీసుకెళ్లే వెహికల్. ఆ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్ కూడా చెప్తాను. ఒకసారి మనం ముందు లుక్స్ చూసుకుంటే కూడా ఇది ఎస్యూవి టైప్లో, ఎస్యూవి కార్ టైప్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ హాలోజన్ హెడ్ లాంప్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఎల్ఎక్స్ మోడల్, ఎల్ఎక్స్ కాకుండా విఎక్స్ఐ మోడల్ కూడా ఉంటుంది. విఎక్స్ఐ ఏంటంటే మన కార్లో కదా టాప్ ఎండ్ లాగా, అందులో ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతాయి. అలాగే జీపీఎస్ ట్రాకింగ్ కూడా అందులో యాడ్ కావడం జరుగుతుంది. ఇందులో అయితే జీపీఎస్ ట్రాకింగ్ లాంటిది ఉండదు. ఇక్కడ మనకి హాలోజన్ హెడ్లాంప్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనము ఐరన్ బంపర్తో ఇస్తున్నారు, ఐరన్ బంపర్ అయితే రావడం జరుగుతుంది. అలాగే వెహికల్లో ఎప్పుడైనా మనం అంటే ఇది కమర్షియల్ వెహికల్, పికప్ వెహికల్ అంటేనే ఎప్పుడన్నా దిగబడమే కానీ ఎక్కడన్నా ఇరికిపోవడమే కానీ దిగబడడం లాంటి జరుగుతుంది. కాబట్టి ఒక హుక్ ఇచ్చారు. ఏదంటే మనం వెహికల్ని వేరే వెహికల్తో లాగడానికి అయితే హుక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఈ వెహికల్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి విఎక్స్ఐ మోడల్, టాప్ ఎండ్ మోడల్. అంటే మామూలుగా మనం కార్ లాంగ్వేజ్లో అనుకునే టాప్ ఎండ్ మోడల్ లాంటిది. ఇక్కడ ఐమాక్స్ టెక్నాలజీతో వస్తుంది. అంటే మనం ఈ వెహికల్, ఏదైతే వెహికల్ ఓనరే కావచ్చు, వెహికల్ ఓనరు ఆ వెహికల్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు ఎక్కడ వెళ్తుందని. జియో ఫెన్సింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ పరిధిలోనే మన వెహికల్ పనిచేయాలన్నట్టు చేసుకోవచ్చు. మన మొబైల్లో అన్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే వెహికల్ హెల్త్ ఎలా ఉందనేది కూడా ఈ వెహికల్ చెక్ చేసుకోవచ్చు. ఈ పికప్ వెహికల్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి, చాలా లెంత్లో ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా కనబడే విధంగా చాలా పెద్ద మిర్రర్తోనైతే వస్తుంది. ఒకసారి మనం ఈ వెహికల్ సీట్ చూసుకున్నట్టయితే మనం ఈ సీట్ను అంటే హైటే కానీ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కిందికి కావాలనుకుంటే కూడా మనకు నచ్చిన విధంగా కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనుక కంటూ మనకు నచ్చిన విధంగా అయితే ఈ వెహికల్ సీట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే పవర్ స్టీరింగ్తో వస్తుంది. ఈ వెహికల్స్ అన్ని పవర్ స్టీరింగ్తో అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకైతే జీపీఎస్ సిస్టమ్ అయితే ఇక్కడ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఇచ్చారు. ఇందులో అయితే ఎయిర్ బ్లోవర్స్ అయితే ఉండడం జరుగుతుంది. విఎక్స్ఐ ఎల్ఎక్స్ఐ చూసుకున్నట్టయితే విఎక్స్ఐకి ఒక 40 to 50 thousand అయితే ప్రైజ్ అయితే ఎక్కువ ఉండడం జరిగింది. ఇందులో చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఫీచర్స్ అంటే మామూలుగా సీటు పరంగానే కావచ్చు, ఇక్కడ మనకు హెడ్ రెస్ట్ ఉండే విధంగానే కావచ్చు, లేదంటే జీపీఎస్ ట్రాకింగ్ కావచ్చు. అలాగే మనకు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ పక్కన ఇంకా చిన్న లైట్స్ ఉంటాయి. అదేంటిదంటే మనకు నైట్ టైంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు సైడ్ తిరుగుతుంటాయి. అంటే మామూలుగా మనం ఏదైనా రోడ్ టర్నింగ్ చేసుకుంటుంటే కూడా కనబడే విధంగా అయితే ఈ విఎక్స్ఐలో ఎక్స్ట్రా లైటింగ్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు 12V ఛార్జింగ్ పోర్టల్ ఇచ్చారు. ఇక్కడ ఏదైనా బుక్సే కానీ పెన్సే కానీ పెట్టుకునే విధంగా అయితే స్పేస్ ఇచ్చారు. ఇలా ఇక్కడ మనం గ్లో బాక్స్ ఉండడం జరిగింది. ఇక్కడ డ్రైవర్ విత్ ఇద్దరు ఇద్దరు ప్యాసింజర్లు కో డ్రైవర్లు కూర్చునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ వ్యూ చూసుకునే విధంగా, అలాగే ఇంతకుముందు అయితే క్లోజ్డ్ గ్లాస్ ఉండేది కానీ ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకునే విధంగా అయితే ఇచ్చారు. ఒక చిన్న లైట్ ఇచ్చారు. అలాగే ఈ వెహికల్ బాడీ లెంత్, 2.0ది లెంత్ చూసుకున్నట్టయితే 10 ఫీట్స్ గల బాడీతోనైతే వస్తుంది. దీని పేలోడ్ చూసుకున్నట్టయితే 2000 కేజీల పేలోడ్ తీసుకెళ్ళచ్చు. అదే మనం 1.7 వెహికల్ చూసుకున్నట్టయితే 1700 కేజీల పేలోడ్ని తీసుకెళ్ళచ్చు. లోపల రేడియేటర్ని చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనము క్రోమ్ గ్రిల్ చూసుకోవచ్చు. బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ ఫినిషింగ్తో క్రోమ్ గ్రిల్ అయితే వస్తుంది. నైట్ టైంలో యూజ్ చేసుకునే విధంగా కూడా, నైట్ టైంలో మనం ఒకసారి ఇంజిన్ ఏదైనా రిపేర్ వచ్చినా చూసుకునే విధంగా ఒక లైట్ సెటప్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సైడ్ లుక్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సేఫ్టీ బంపర్, ఈ టూ పాయింట్ ఓ ఎల్లో చూసుకున్నట్టయితే సేఫ్టీ బంపర్తో వస్తుంది. ఎప్పుడైనా మనము ఎవరైనా బైక్సే కానీ ఏదైనా కానీ యాక్సిడెంట్ అయినా కూడా లోపల దాకా వెళ్ళకుండా ఉండే విధంగా సేఫ్టీ బంపర్తో వస్తుంది. టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 16 రేడియల్ టైర్స్తో వస్తుంది. 5 బోల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కమాన్ కట్టలు చూసుకున్నట్టయితే 9 10 కమాన్ కట్టలతోనైతే వెహికల్ వస్తుంది.
ఈ కమాన్ కట్టలు కూడా ఇంత ముందు టైర్ కింద ఉండేది అయితే దీనికి సంబంధించిన యాక్సిల్ కింద ఉండేది కానీ ఇప్పుడు యాక్సిల్ పైన ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చారో అని షోరూంలో నేను అడిగి తెలుసుకున్నప్పుడు ఎప్పుడన్నా దిగబడ్డప్పుడు కూడా దిగబడకుండా ఉండే విధంగానైతే కమాన్ కట్టలు పైకి చేంజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు ఏదైతే 10 ఫీట్స్ బాడీ గల వెహికల్ పేలోడ్ అయితే 2000 కేజీల పేలోడ్తో ఇస్తున్నారు వెహికల్ బాడీ చూసుకొచ్చి దాదాపు 5 ఫీట్స్కు పైనే ఉంది హైట్ ఈ రేంజ్లోనైతే లేదు దీన్ని కాంపిటేటర్ వెహికల్స్ చూసుకున్నట్టయితే ఇది టాటా నుంచి యోధా వెహికలే కావచ్చు లేదంటే అశోక్ లేలాండ్ నుంచి బడాదోస్ వెహికలే కావచ్చు అయితే ఉండడం జరిగింది ఇక్కడ మనకు 2 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ టెయిల్ ల్యాంప్స్ని చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక రిఫ్లెక్టర్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మహేంద్రా బొలేరో హెచ్డి 2.0L వెహికల్ ముందైతే ఉండడం జరిగింది ఈ వెహికల్ ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మహేంద్రకు సంబంధించిన 2DI ఇంజన్తో రావడం జరుగుతుంది ఈ వెహికల్లో 4 సిలిండర్స్ ఉంటాయి ఈ వెహికల్ మ్యాక్సిమం 80 HP అయితే ఈ వెహికల్ హెచ్పి అయితే 80 HP జనరేట్ చేస్తుంది 220 న్యూటన్ మీటర్ల టార్క్ను అయితే జనరేట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వెహికల్లో చూసుకున్నట్టయితే 59.7 కిలోవాట్స్ పవర్ని అయితే ఈ వెహికల్ అయితే జనరేట్ చేస్తుంది 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది 5+1 రివర్స్ గేర్ సింక్రోమేస్ గేర్ బాక్స్తో వస్తుంది ఫ్రెండ్స్ ఈ మహేంద్రా బొలేరో 2.0L ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 10,78,000గా ఉండడం జరిగింది అలాగే మనం హెచ్డి 1.7L చూసుకున్నట్టయితే 9,90,000గానైతే ఉండడం జరుగుతుంది 1.7 చూసుకున్నట్టయితే 9,64,000గానైతే ఉండడం జరుగుతుంది దీనిపైన మనం రోడ్ ట్యాక్స్ అలాగే దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ అవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా ఒక్కొక్క షోరూమ్ బట్టి ఒక్కొక్క విధంగానైతే ప్రైస్ పెరుగుతుంది ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఇది ఇక్కడ మనం ఏదైతే షోరూమ్లో వీడియో తీసామో వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైతే వరంగల్ చుట్టుపక్కల కావచ్చు కరీంనగర్ చుట్టుపక్కల కావచ్చు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ